అసలు మాట్లాడండి, 2 ఏళ్ళు అయిపోయాయి, 3 ఏళ్ళు పడుతుందండి, డబ్బులు లేక అసలు
Ligotja pa sila na yan. 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 Ligotja pa sila na అందరికీ నమస్కారం. నా పేరు దొంగా సురేష్. భోజన ప్రజాచేతన వేదిక అధ్యక్షుడిని. అంబేద్కర్ గారు ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి నిధులు విడుదల చేయాలని చెప్పేసి కూడా భోజన ప్రజాచేతన వేదిక తరఫున ఒక ధర్నాను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రభుత్వం వారు ఎంపిక చేయబడి విదేశాలు చదువుకుంటా ఉన్నారు. ఆ పథకాలకు సంబంధించిన నిధులను విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 2018-19 సంబంధించిన విదేశీ విద్యా రుణాలను అంబేద్కర్ గారు పేరు పెట్టారు. ఆ పేరు కూడా సార్థకత వచ్చే విధంగా మీరు ఈ నిధులను విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా విదేశాల్లో భారతదేశంలో మన విద్యార్థులు ఎంతోమంది ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. భారతదేశంలో వాళ్ళ తల్లిదండ్రులు విదేశాల్లో విద్యార్థులు కోవిడ్ పరిస్థితుల్లో ఇంకా దారుణంగా విదేశాల్లో విద్యార్థుల్ని యాజమాన్యాలు అక్కడ ఉన్న యాజమాన్యాలు ఇబ్బంది పెడతా ఉన్నాయి. అయ్యా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే కొడతా ఉన్నాం, విద్యా సంవత్సరం ఒక సంవత్సరం ముగిచేది కాదు, 5 సంవత్సరాల కోర్సు ఉంటుంది, 4 సంవత్సరాల కోర్సు ఉంటుంది, 6 సంవత్సరాల కోర్సు ఉంటుంది, మీరు దాన్ని గమనంలో పెట్టుకొని ఏ ప్రభుత్వాలు చేసినా సంక్షేమం దృష్ట్యా ప్రయాణం చేయాలని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం పెట్టింది నేను ఈ ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వాలని చెప్పేసి కూడా మీరు అనుకోవద్దు. దయచేసి ఇది పేద ప్రజల పథకంగా మీరు అందరూ కూడా భావించి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంబంధించిన విద్యార్థుల విదేశీ రుణాలను వెంటనే తీర్చాలని చెప్పేసి కూడా కోరుతున్నాను.